అవార్డులో ఇండియా బోణి కొట్టింది. ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విష్పోర్స్ కు అవార్డు వచ్చింది. కార్తీక గోంజల్విస్ దర్శకత్వంలో గునీత్ మోంగా నిర్మించిన చిత్రం ఇది. దాంతో ఇండియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ద అకాడమీ అవార్డ్స్ 95వ ఆస్కార్ పురస్కారాల్లో డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద ఎలిఫెంట్ విష్పోర్స్ తో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ కూడా నిలిచింది. ద ఎలిఫెంట్ విష్పోర్స్ కు అవార్డు వచ్చింది. ద ఎలిఫెంట్ విష్పోర్స్ విషయానికి వస్తే రెండు పిల్ల ఏనుగుల కదే ఈ డాక్యుమెంటరీ. గున్న ఏనుగులు అంటారు కదా, అటువంటివన్నమాట. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఆ ఏనుగు పిల్లలకు తమిళనాడు అటవీ శాఖ తప్పికాడు ఎలిఫెంట్ క్యాంపులోని పునరావాసం కల్పిస్తుంది. గత 140 ఏళ్లుగా అక్కడ అటవీ శాఖ ఇటువంటి పని చేస్తోంది. తల్లి నుంచి వేరుపడిపోయిన ఏనుగులు పరిసర గ్రామాల మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అవి బెంగ పెట్టుకుని చనిపోకుండా కాడు నాగయ్యన్ అనే ఓ గిరిజన తెగకు వాటిని అప్పగిస్తూ ఉంటారు. కాడు నాయగన్న తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లో చూసుకుంటుంది. అటవి జంతువులు ఏనుగు పిల్లలను పెంచడంలో ఆ తెగకు తరతరాల వారసత్వం ఉంది. అలా బొమ్మన్ బెల్లి అనే దంపతులకు రఘు అమ్ము అనే చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని కుటుంబ సభ్యుల వలె ఎలా పెంచారు, ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు అల్లరి ఏంటి, బొమ్మన్ బెల్లితో ఆ ఏనుగులు ఎటువంటి అనుబంధం పెంచుకున్నాయి అనేది ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కథ. ద ఎలిఫెంట్ విష్పరస్ నిడివి 40 నిమిషాలు. ఇదొక విజువల్ వండర్. మనకు కథ ఎంత తెలిసినా స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే అనుభూతి వేరు. ప్రకృతిని ఇంత అద్భుతంగా ఒడిసిపట్టచ్చా, అడవితో ఇంత ఆప్యాయంగా మాట్లాడచ్చా అని మనకు అనిపిస్తుంది. గిరిజన తెగలు అడవి జంతువులతోటి పెంచుకునే ఆప్యాయత మన మనసులను తాకుతుంది. అడవి జంతువుల దాడిలో వారసులు ప్రాణాలు కోల్పోయినా అది అడవి నియమమని అక్కడే బతుకుతారు తప్ప ఆ జంతువులు తమకు అవసరం లేదని మాత్రం అనుకోరు. ద ఎలిఫెంట్ విష్పరస్ లో అద్భుతమైన విషయం, దీని డైరెక్టర్ లేడీ కార్తికీ గోన్సాల్వెస్. ఆమె వయసు 37 సంవత్సరాలే. డాక్యుమెంటరీ కోసం ఆమె 5 ఏళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి 5 ఏళ్ల పాటు ఏనుగులతోటి జీవించారు. ఇదంతా కథ కాదు, నిజ జీవితంలో బొమ్మన్ బెల్లిలు చేసే పనిని 5 ఏళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్వెన్ ఫాల్క్నర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది. డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ లోని రిలీజ్ అయింది ఈ సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.